వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ రిటెన్షన్కి సంబంధించి అన్ని టీమ్స్ అయితే ఆయా ప్లేయర్లను రిటైన్ చేసుకున్నట్లు, ఎంతకి రిటెన్షన్ చేసుకున్నారు అనే విషయాన్ని మాత్రం నిన్ననే 31 అన్ని టీమ్స్ అయితే రివీల్ చేశాయి. చాలా ఇంట్రెస్టింగ్గా రిటెన్షన్స్ అయితే జరిగాయి. చాలామంది ఊహించిన దానికి వ్యతిరేకంగా కొన్ని టీమ్స్ అయితే వాళ్ళ కెప్టెన్స్ని, విన్నింగ్ కెప్టెన్స్ని కూడా వదిలేసాయి. కేకేఆర్ లాంటి టీం లాస్ట్ టైం ఛాంపియన్గా నిలిచింది, ఆ టీంను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కూడా వదిలేసింది. సో ఇలాంటి షాకింగ్ డిసిషన్స్తో ఎవరు ఊహించని విధంగా రిటెన్షన్స్ జరిగాయి. అయితే ఐపీఎల్ 2025 ముందు జరిగే మెగా ఆక్షన్లో టీమిండియా ప్లేయర్లు ఎలాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, హాట్ కేకుల్లో అమ్ముడుపోయే ప్లేయర్లు ఎవరు, ఒకసారి ఆ లిస్ట్ను మనం చూద్దాం. ఒకసారి నేను రాసుకున్న లిస్ట్ అయితే ఢిల్లీ అతన్ని వదిలేసింది. ఆ రిషబ్ పంత్ లాంటి ఒక స్టార్ ప్లేయర్, పాకెట్ డైనమైట్ లాంటి ఒక ప్లేయర్ అయితే వేలంలో ఉండబోతున్నాడు. లక్నో కేఎల్ రాహుల్ను వదిలేసిందా, కేఎల్ రాహుల్ లక్నోను వదిలేశాడా అనేది మాత్రం చాలా సస్పెన్స్గా ఉంది వీళ్ళ స్టోరీ. సో అది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అలాగే శ్రేయస్ అయ్యర్, కేకేఆర్ కెప్టెన్ లాస్ట్ సీజన్లో, అతను కూడా వేలంలో ఉండనున్నారు. కేఎల్ రాహుల్తో పాటు ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్కి ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్, అతనికి లాస్ట్ సీజన్ అప్పుడు చాలా పెద్ద అమౌంట్ వచ్చింది. సో అతన్ని కూడా ముంబై ఇండియన్స్ వద్దనుకుంది. అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా షమీ లాంటి ఒక అద్భుతమైన బౌలర్ని అయితే వదిలిపెట్టుకుంది. ఇప్పుడు షమీ కూడా రాబోయే వేలంలో, అతను వేలంలో ఉండబోతున్నాడు ఆక్షన్లో. అలాగే చాహల్, రాజస్థాన్కు ఆడుతున్న చాహల్ను కూడా ప్రస్తుతం ఆక్షన్లోకి వస్తున్నాడు. అలాగే అశ్విన్ కూడా ఆర్ఆర్ టీమ్కి ఆడుతున్నాడు, ఆర్ఆర్ టీమ్కి ఆడేవాడు. సో ఇప్పుడు అతను కూడా ఆక్షన్లోకి వస్తున్నాడు. ఇంకా అలాగే వాషింగ్టన్ సుందర్, గత కొన్ని రోజులుగా టీమిండియా తరఫున చాలా మంచి ప్రదర్శన చేస్తున్న వాషింగ్టన్ సుందర్ని కూడా ఐపీఎల్ 2025 ముందు జరిగే మెగా వేలంలో అతను ఆక్షన్లో ఉండబోతున్నాడు. అతనితో పాటు శార్దుల్ ఠాగూర్, అలాగే దీపక్ చహర్. టీమిండియాకి సంబంధించిన ఈ స్టార్ ప్లేయర్లు అయితే వేలంలో ఖచ్చితంగా హాట్ కేకులు అని చెప్పాలి మనం. వీళ్ళకి చాలా మంచి డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది, హ్యూజ్ హ్యూజ్ అమౌంట్ అయితే రాబోతుంది. చాలా టీమ్స్, కొన్ని టీమ్స్ పంజాబు అలాగే ఆర్సీబీ లాంటి టీమ్స్ అయితే ఒక కొత్త టీమ్ని, ఒక కొత్త స్క్వాడ్ని నిర్మించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాయి. చాలా తక్కువ రిటెన్షన్స్ అయితే చేసుకున్నాయి. పంజాబ్ జస్ట్ 2 తీసుకుంది, ఆర్సీబీ జస్ట్ 3 రిటెన్షన్స్ మాత్రమే చేసుకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేయర్లకు మాత్రం ఆ వేలంలో ఖచ్చితంగా భారీ డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అన్ని టీంలు. సరే వారు ఆర్టీఎం కార్డు ద్వారా పోతారా లేదా ఆక్షన్ ద్వారానే పోతారా అనే విషయం పక్కన పెట్టేస్తే మాత్రం వీళ్ళలో చాలామంది ప్లేయర్లకు ఖచ్చితంగా అసలు ఊహించని అమౌంట్, ఒక కనకవర్షం వీళ్ళపైన అయితే కురవబోతుంది. ఐపీఎల్ వేలంలో టీమిండియా తరఫున వీళ్ళే తోపులుగా ఉండబోతున్నారు. ఇంకా ఫారెన్ ప్లేయర్లు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని ఊహించని అమౌంట్ అయితే ఖచ్చితంగా దక్కబోతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐపీఎల్కి కొత్తగా తీసుకొచ్చిన కొన్ని రూల్స్, ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ముఖ్యంగా తీసుకొచ్చిన కొన్ని రూల్స్ కూడా చాలామంది ప్లేయర్స్ మా వేలంలోకి వస్తారా రారా, రిజిస్టర్ చేసుకుంటారా అనే ఇది కూడా ఉంది. సో దాన్ని బట్టి చూస్తుంటే ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్కి మాత్రం ఖచ్చితంగా చాలా భారీ డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మరి ఏ ప్లేయర్కు ఎంత అమౌంట్ వస్తుంది, ఏ టీం కొనబోతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.